అయితే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై మంత్రి జూపల్లి స్పందిస్తున్నారు, లైవ్ లో చూద్దాం. మీడియా మిత్రులకు నమస్కారం. ఎమ్మెల్సీ ఎన్నికల మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం వచ్చింది. మునిగిపోయేటువంటి గడ్డిపోచ దొరికినా కూడా ఆనందపడతాడు. సముద్రంలో మునిగిపోయేటువంటి గడ్డిపోచ దొరికినా అబ్బా లైఫ్ లైన్ వచ్చిందిరా అని ఆనందపడతాడు. కానీ అది ఎంతసేపు ఉంటుంది, ఆ గడ్డిపోచ ఎంతకాలం కాపాడుతుంది అనే విచక్షణ వాళ్ళకు ఉండదు ఆ సమయంలో. ఇప్పుడు కేటీఆర్ గారిది కూడా గదే పరిస్థితి, మునిగిపోతున్నామని ఆల్రెడీ స్పష్టంగా తెలుస్తూ ఉంది. మెదక్ పార్లమెంటే గెలుస్తారో లేదో అన్న రిపోర్ట్ వారికి వచ్చే ఉంటుంది. మొత్తం తెలంగాణలో ఉన్న 17 అసెంబ్లీ స్థానాల్లో ఒకటో రెండో స్థానాల్లో తప్ప మిగతా స్థానాల్లో మూడో స్థానం లేదా డిపాజిట్లు పోవడం ఖాయమైపోయింది. ఆ రిజల్ట్ 4వ తారీఖు వచ్చే రిజల్ట్ గురించి ఆలోచించకుండా మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల గురించి వ్యాఖ్యానం చేస్తూ ఉన్నాడంటే కొద్దిగా కూడా రాజకీయ పరిజ్ఞానం లేదు మా కేటీఆర్ గారికి. స్పష్టంగా మనకు తెలిసిన విషయమేనా, టీఆర్ఎస్ పార్టీ గుర్తుతోటి గెలిచిన ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు పెద్దలు చెప్పినట్టుగా 920 గెలుచుకున్నారు. మాకు 340 మందే గెలిచినాం. దాంట్లో ఎలక్షన్స్ కంటే ముందు చాలామంది బీఆర్ఎస్లోకే పోయినరు. అంటే ఓన్లీ 200-250 మంది కాంగ్రెస్ బలం. మరి 250 కాంగ్రెస్ బలం ఉన్నాక ఈ ఎలక్షన్లో మాకు 652 ఓట్లు వచ్చినాయంటే మరి మాకు బలం పెరిగినట్ట బలం తరిగినట్ట, ప్రజామోదం కాంగ్రెస్ పార్టీకి పెరిగినట్ట తగ్గినట్ట, బీఆర్ఎస్ పార్టీకి 920 మళ్ళీ అదనంగా కాంగ్రెస్లో అక్కడిక్కడ గెలిచిన వాళ్ళు జాయిన్ అవ్వడం దాదాపుగా 1100 మంది బీఆర్ఎస్లో ఉండిరి ఈ ఎలక్షన్ కంటే ముందు. మరి 1100 మంది ఉంటే ఎంత అయినరు వాళ్లకు, 763 మంది, అంటే దాదాపుగా 350 మంది సొంత పార్టీలో గెలిచిన ఉన్న వ్యక్తులు కూడా ఆ పార్టీని కాదనుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేసిందంటే రాబోయే రోజుల్లో ఏ కార్యకర్త కూడా గ్రామీణ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి మిగలడు. మొత్తం కూడా కలాస్ అయిపోతుంది, ఈ పార్టీ భూస్థాపితం అవుతుంది. ఎందుకు అంటే తెలంగాణ ఆకాంక్షలను కానీ తెలంగాణ అమరవీరులను కానీ గౌరవించుకునేది, ఆకాంక్షలు నెరవేర్చేది, భవిష్యత్తులో తెలంగాణ పునర్నిర్మాణం నిజాయితీగా చేసేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈరోజు 50 మంది తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది. అందుకే అద్భుతంగా ఈరోజు రాష్ట్ర గీతాన్ని జాతికి అంకితం ఇచ్చుకున్నాం, ఉద్యమకారులను గౌరవించుకున్నాం, రాబోయే రోజుల్లో వాళ్ళకు సన్మానం కూడా చేసుకుంటాం, ఒక కుటుంబ హస్తాల నుంచి తెలంగాణను విముక్తి చేసుకున్నాం. ఆ సంతోషం ఈరోజు తెలంగాణ ప్రజలకుంది. ఈ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితమైందన్న సంతోషం రేపు 4వ తారీఖులో తెలంగాణ ప్రజలకు చిరుజల్లులాగా వాళ్ళకు కురుస్తుంది, వాళ్ళ మీద పడుతుంది. రాబోయే 5 సంవత్సరాలు చాలా సంతోషంగా తెలంగాణ ప్రజలు ఉండబోతూ ఉన్నారు. మా ముఖ్యమంత్రి గారు మా మంత్రులు అత్యద్భుతంగా 6 గ్యారెంటీలు అమలు చేయబోతా ఉన్నారు. వాళ్లకు చాలా స్పష్టంగా ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా వాళ్లకు జేఏసీల ద్వారా ఇచ్చినాం సంకేతం. మొదలు వాళ్ళను పిలిచి సన్మానించాలి అని ఒక ఆలోచన వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గంలో ఉన్న మంత్రులు. ఎలక్షన్ కమిషను ఇంత పెద్ద ఎత్తున గ్యాదరింగ్కు మేము అనుమతించము, లిమిటెడ్గా చేసుకోవాలా, కోడ్ అయిపోయే లోపల మీరు సన్మానాలు సత్కారాలు చేసుకోకూడదు అని చెప్పి వాళ్ళు సూచన చేయడంతో ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా పరిపాలన చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. కాబట్టి పరిమితులకు లోబడే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. భవిష్యత్తులో అద్భుతంగా గ్రామ స్థాయి నుంచి ఉద్యమాల్లో ఎవరు చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్. సమత ఇళయరాగం జూన్ 8 సాయంత్రం 6 గంటల నుంచి. బుక్ యువర్ టికెట్స్ ఆన్ బుక్ మై షో. మంచి పాత్ర పోషించిండ్రో, త్యాగాలు చేసినరో, వాళ్ళని ఐడెంటిఫై చేయించి వాళ్ళను తగు రీతిలో సత్కరించుకుంటాం. ఈ కార్యక్రమము
10 సంవత్సరాల తెలంగాణ దశాబ్ది ఉత్సవాలతో పాటు మన రాష్ట్ర గీతాన్ని జాతికి అంకితం చేయడం వరకే ఈరోజు పరిమితమైంది. దాంట్లో కూడా మన ఉద్యమకారులను, జేఏసీలను తెలంగాణలో పనిచేసిన